క్రిస్మస్ క్రైస్తవులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులు వారి యొక్క గృహాలని, చర్చెస్ని ఎంతో అందంగా అలంకరించడం జరుగుతుంది. గృహాలపైన, చర్చెస్ పైన స్టార్లు పెట్టడం, పశువుల పాకలు వేసి వాటిలో మరియమ్మ, యోసేపులు, గొల్లలు, జ్ఞానులు, వివిధ రకాలైన పశువులు, మరి ఇంకా అనేక రకాలైనటువంటి అలంకరణలతో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు వారి యొక్క గృహాలని, చర్చెస్ని అలంకరించడం జరుగుతుంది. ఇది కేవలం ఒక అలంకరణంగా మాత్రమే కాకుండా వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ డెకరేషన్ అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటిగా క్రిస్మస్ స్టార్. క్రిస్మస్ స్టార్ని మనం చూసినట్లయితే ఆ రోజుల్లో జ్ఞానులు ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉన్నప్పుడు ఆ తార వారికి దారి చూపించిందని మన లేఖనాల్లో తెలుసుకోగలం. దేవుడికి దూరంగా ఉన్నారో అలాంటి వారందరినీ దేవుడి దగ్గరికి చేర్చడానికి మనము ప్రయత్నం చేసినట్లయితే మనమే ఒక క్రిస్మస్ స్టార్గా మనము ఉండవచ్చు. పశువుల పాక. దేవుడు ఎంతో గొప్పవాడైనప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించడం జరిగింది. మనము ఈ లోకపరంగా ఎంత గొప్పవారం అయినప్పటికీ కూడా తగ్గించుకొని జీవించాలి అని మనకి దీని ద్వారా తెలుస్తుంది. జ్ఞానులు వారి పేర్లో ఉన్నది కదండి, వారు ఎంతో జ్ఞానవంతులు. ఎక్కడో నక్షత్రమును చూసి సుమారుగా 2.5 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు యేసయ్యని కనుగొనడం జరిగింది. ఆ జ్ఞానులకి ఎన్నో పనులు ఉండొచ్చు, వారు ఎంతో బిజీగా ఉండొచ్చు, వారికంటూ చాలా చాలా ఉద్యోగాలు కానీ వారికంటూ వేరే వేరే పనులు చాలా ఉండొచ్చు. అవన్నింటినీ సుమారుగా 2 సంవత్సరాల పక్కన పెట్టి యేసయ్యని చూడాలి అనేటువంటి ఒక కోరికతో సుదూర ప్రయాణం చేశారండి. వీరి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి కూడా ఎన్నో పనులు, ఈ లోకానుసరంగా మనం కూడా ఎంతో బిజీగా ఉండొచ్చు, కానీ మనము దేవునికంటూ సమయాన్ని కేటాయించాలని, ప్రార్థన చేయడానికి, వాక్యాన్ని చదవడానికి, మందిరానికి వెళ్ళడానికి, సువార్తను అనేక మందికి ప్రకటించడానికి దేవుని కోసం మనము సమయాన్ని హెచ్చించే వారిగా ఉండాలి. మనము బిజీ అని చెప్పడానికి లేదండి. ఆ జ్ఞానులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా 2 సంవత్సరాలని దేవుని కోసం కేటాయించారు. మరి మనము మన జీవితంలో ఎంత సమయాన్ని దేవుని కోసం కేటాయిస్తున్నాం? గొల్లలు. దేవదూత దేవుడు పుట్టాడు అని వారికి చెప్పగానే వారు ఎంతో సంతోషంతో, ఆనందంతో యేసయ్యను కనుగొని, యేసయ్యను చూసి సంతోషించి ఆ వార్తను అనేక మందికి చెప్పి వారి హృదయాల్లో ఆ విషయాలన్నీ భద్రపరుచుకుని, నెమరు వేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారండి. కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యాలని, దేవుని యొక్క మాటల్ని వినడమే కాకుండా ఆ మాటల్ని అనేక మందికి చెప్పి ఆ మాటల్ని మన హృదయంలో భద్రపరుచుకుని దాన్ని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలని గొల్లల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక మరియమ్మ, యోసేపులు. ఆ దేశంలో ఎంతోమంది కన్యకులు, ఎంతోమంది పురుషులు పెళ్లి కానటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మరియా, యోసేపుల్ని ఎన్నుకోవడానికి గల కారణం వారి యొక్క పవిత్రమైనటువంటి జీవితం. మరి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మరియా, యోసేపుల్ని కూడా చూశాడు, ఈరోజు మనల్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి మనము ఎంతవరకు పవిత్రంగా దేవుడి యొక్క మాట అనుసారము జీవించగలుగుతున్నామో, ఏదో కేవలం క్రిస్మస్ డెకరేషన్ ఒక అలంకారప్రాయంగా స్టార్స్ని పెట్టడము, జ్ఞానులను పెట్టడము, గొల్లలను పెట్టడము, పశువుల పాకలను వేయడం, మరియమ్మ, యోసేపులను వేయడం కాదు, కానీ వారి యొక్క జీవిత అనుభవాల్ని మనం తెలుసుకుని అవి మనకి అన్వయించుకున్నట్లయితే ఈ క్రిస్మస్ డెకరేషన్ అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విధంగా మన జీవితాలు సాగాలని కోరిస్తూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్.